నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తే ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మిజోరాం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. మిజోరాం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. వారం రోజుల్లో మిజోరాం గవర్నర్ గా బాధ్యతలు చేపడతానంటున్న కంభంపాటి హరిబాబుతో ఈటీవీ ముఖాముఖి. ఏడుగురు అక్కచెల్లెలుగా ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అందులో మిజోరాం రాష్ట్రం ఒక్క లోక్సభ స్థానం కానీ అలాగే అసెంబ్లీకి సంబంధించి ఉన్న స్థానాలు కానీ అక్కడ ప్రజలు కూడాను ఒక ప్రత్యేక పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తుంది. అటువంటి రాష్ట్రానికి తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబు గారు గవర్నర్గా నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఈ సంబంధించి ఒక తెలుగు రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేయడానికి వెళ్తున్న హరిబాబు గారి మనోగతం మనం అడిగి తెలుసుకున్నాం. హరిబాబు గారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా అలాగే ఒక పారిశ్రామికవేత్తగా శాసనసభకు సభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ఇన్ని రకాలైన వివిధ రకాలైన బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి గవర్నర్గా, అందున ప్రత్యేకించి ఒక ఈశాన్య రాష్ట్రానికి గవర్నర్గా మీరు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు దీని మీద ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు మన రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి? మొట్టమొదటిగా ఈరోజు నన్ను మిజోరాం గవర్నర్గా నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అవన్నీ కూడా రాజకీయ పరమైన ప్రజాప్రతినిధిగా పనిచేసిన విధానం, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. ఇవాళ గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. వారం రోజుల్లో మిజోరాం వెళ్లి అక్కడ బాధ్యతలు స్వీకరించే ప్రయత్నం చేస్తాను. మిజోరాం రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు దేశ ప్రగతిలో ప్రముఖ పాత్రను నిర్వర్తిస్తున్నాయి. ప్రత్యేకమైన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, మిజోరాం రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధికి అనేకమైన అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఈ విషయాలన్నింటినీ కూడా, సమస్యల్ని, సవాళ్లను, అభివృద్ధికి అవకాశాలను అవగాహన చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వంతో, రాష్ట్ర ముఖ్యమంత్రితో సమన్వయం చేస్తూ మిజోరాం ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే మిజోరాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాజ్యాంగ పదవిలో ఉంటూ నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకించి మనకి అవన్నీ బోర్డర్కి, అదేంటే సరిహద్దు రాష్ట్రాలుగా అవి ప్రఖ్యాతం. దానిలో చాలా అంటే సున్నితమైన సమస్యలు, ఒకటి సాంస్కృతిక పరంగా కానీ అలాగే ఇతర దేశాలతో, పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలకి కానీ, యుద్ధానికి కానీ లేదంటే జగడానికి కానీ, వీటన్నిటికీ కూడాను అవి ఒక రేఖలాగా ఉంటాయి. వీటికి ఒక ఈ రాష్ట్రానికి గవర్నర్గా నిర్వర్తించడం అంటే కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు సమాచారం కానీ అలాగే అక్కడ విషయాలు కానీ చెప్పాల్సి ఉంది. దీన్ని మీరు ఎట్లాగా చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అవసరమైనంత మేరకు కేంద్రంతో, రాష్ట్రంతో సమన్వయం చేస్తూ ఒక మధ్య వారధిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో ఇబ్బందులు రాకుండా, సమస్యలు తలెత్తకుండా కృషి చేయడం ఒక బాధ్యతగా నేను నిర్వర్తిస్తాను. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక సాంస్కృతికమైన బంధం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో కలిగి ఉన్నది. ఈ ఈశాన్య రాష్ట్రాలు మిగతా భారతదేశం, ప్రధానంగా దక్షిణాది దేశానికి, దక్షిణ రాష్ట్రాలకి ఎటువంటి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? సాంస్కృతిక సంబంధాలు నా ఉద్దేశంలో భారతదేశంలో భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి సంబంధం అంతా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి దక్షిణాదిలో వేరు, ఉత్తరాదిలో వేరు అనే భావంతో చూడకుండా
ఎక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని ఆ ప్రాంత ప్రజలు గౌరవించి ఆ ప్రాంత ప్రజలతో మమేకమై ఇది అంతా కూడా మన దేశ సంస్కృతిగా మనం భావించి దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది గవర్నర్ వ్యవస్థకు సంబంధించి ఇది రాష్ట్ర ప్రగతిలో గవర్నర్ వ్యవస్థ ఎటువంటి పాత్ర పోషిస్తుందని మీరు భావిస్తున్నారు రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉంటాయి గవర్నర్ కి పరిమితులకు లోబడి ఏ రకంగా మనం పని చేస్తే అభివృద్ధికి సహకరించవచ్చో ఆ విధంగా ఆలోచన చేసి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు పార్టీ నుంచి విడిచిపెడుతున్నారు అంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేస్తున్నారు ఈ దశలో భారతీయ జనతా పార్టీ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి తాము నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పని చేయడం చిత్తశుద్ధితో పని కార్యక్రమాన్ని నిర్వహించడం కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉంటే తప్పకుండా ప్రతి కార్యకర్తకి సంస్థలో గుర్తింపు ఉంటుందని నేను భావిస్తున్నాను మిజోరాం ప్రజలకు మీరు ఈ సందర్భంగా మీరు ఇస్తున్న సందేశం శాంతి కాముకులై రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషిలో పాలుపంచుకోవాలని ఆ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం తప్పకుండా కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పూర్తిగా పనిచేస్తుందని అదే విధంగా ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సంక్షేమం చాలా అధికంగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను ఇది డాక్టర్ కంబంబాటి హరిబాబు గారి మనగతం సురశ్రీ శ్రీనివాసరావు కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం